హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే నాలుగు వందల స్పెషల్స్ ట్రైన్స్కి పర్మిషన్ అయితే ఇచ్చింది కాకపోతే చాలామంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి చాలామంది చాలా ప్లేసెస్లో అయితే స్ట్రక్ అయిపోయారు సో ఎక్కడి నుండి ఎక్కడి వరకు ట్రైన్స్ అయితే ఉన్నాయి ఎవరు వచ్చి తీసుకొని వెళ్తారు మనం టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా ఎవరిని అడగాలి ఈ డీటెయిల్స్ అన్నీ చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి వాటన్నిటిని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికే ఒక వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ సో మీరు వెళ్ళాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని చెప్తాను సో ఈ వీడియోను వరకు చూడండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కంపల్సరిగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి సో మనకు నాలుగు వందల స్పెషల్ ట్రైన్స్ అయితే అలౌ చేశారు నిన్న మనకు హైదరాబాద్ నుండి తెలంగాణలో ఒక ట్రైన్ అయితే బయలుదేరి జార్ఖండ్కి అయితే వెళ్ళింది ఒక్కో భోగిలో సీటింగ్ కెపాసిటీ అయితే యాభై నాలుగు మందికి మొత్తం ఉంది ఈ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోను వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో స్పెషల్ కోచెస్ ఏమి ఉండవు అన్ని నాన్ ఏసీ కోచెస్ ఒక భోగిలో యాభై నాలుగు మంది కంపల్సరీ మాస్క్ ఉండాలి తర్వాత శానిటైజర్తో క్లీన్ చేసుకున్న వాళ్ళే అలవైతే చేస్తారు సో చాలామందికి ఏంటంటే ట్రైన్స్ ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తాయి మేము టికెట్స్ ఎక్కడి నుండి బుకింగ్ చేసుకోవాలి ఆన్లైన్లో చేసుకోవాలా అని చెప్పేసి చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉన్నాయి సో వాటికి సంబంధించి రైల్వే శాఖ అయితే ఒక అనౌన్స్మెంట్ అయితే చేసింది ఇది ముఖ్యంగా ఏంటంటే వలస కూలీలు అలాగే ఇబ్బందికరంగా ఉండే విద్యార్థులు సో వాళ్ళ కోసం మాత్రమే ఈ ట్రైన్స్ అయితే నడుస్తున్నాయి ఎవరు స్టేషన్స్ అయితే వెళ్ళవద్దు రావద్దని చెప్పి చెప్పడం అయితే జరిగింది అలాగే మనకు కొన్ని స్పెషల్ బస్సెస్ కూడా నడుస్తున్నాయి కొన్ని ప్లేసెస్ లో ట్రైన్స్ ఫెసిలిటీస్ లేని చోట్ల మనకు స్పెషల్ బస్సెస్ కూడా నడుస్తున్నాయి ఒకవేళ మీరు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి ఆంధ్రప్రదేశ్కు రావాలనుకుంటే మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి మీ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వాలి ఆ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తాను సో ఈ వీడియోను మీరు ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మనకు ఒక్కొక్క స్టేట్స్ కి స్పెషల్ ట్రైన్స్ అయితే అలౌ చేశారు ఏ స్టేట్కి అయితే ట్రైన్స్ వెళ్తుందో ఆ గవర్నమెంట్ వాళ్ళ టికెట్ అయితే పే చేసుకుంటారు మీరు ఎలాంటి టికెట్ పే చేయవలసిన అవసరం అయితే లేదు కాకపోతే మీ డీటెయిల్స్ అనేవి ఆ గవర్నమెంట్కి అయితే అందించాలి ముందు స్క్రీనింగ్ టెస్ట్ అయితే చేస్తారనమాట మీరు మీ బాడీ టెంపరేచరు ఎలా ఉంది అక్కడ వచ్చిన తర్వాత మీకు క్వారంటైన్లో పెట్టడం లేకుంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటారు లాక్డౌన్ అనేది మే పదిహేడు వరకు అయితే ఎక్స్టెండ్ అయితే అయ్యింది కాబట్టి వేరే ప్లేసెస్లో ఎక్కడైనా మీరు స్ట్రక్ అయిపోయి ఉంటే ఆంధ్రప్రదేశ్కు రావాలనుకుంటే మీకు ఒక నెంబర్ అయితే చూపిస్తాను చూడండి జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ జీరో ఈ నెంబర్కి మీరు నోట్ చేసుకొని ఈ నెంబర్ ద్వారా మీరు కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ అయితే చెప్పండి అలాగే కొన్నిసార్లు ఈ నెంబర్ అయితే బిజీ అయితే వస్తుంటుంది ఈ నెంబర్ బిజీ వస్తే గనుక కింద మెయిల్ ఐడి అయితే ఉంది మెయిల్ ఐడి వచ్చేసి ఏపీ విఐడి నైన్టీన్ కంట్రోల్ రూమ్ ఎట్ ది డేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఆ ఇమెయిల్ ఐడికి మీరు ఈ మెయిల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ అనేది సెండ్ అయితే చేయండి ఇదే కాకుండా ఇంకొక హెల్ప్ లైన్ నెంబర్ కూడా లాంచ్ అయితే చేశారు అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియో లాస్ట్లో అయితే దానికి సంబంధించిన నంబర్ అయితే ఉంటుంది ఆ నంబర్ కూడా నోట్ చేసుకోండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ స్క్రీనింగ్ అనేది చేస్తారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏంటి అని చెప్పేసి స్క్రీనింగ్ చేసి ఎలాంటి ప్రాబ్లం లేకపోతే హోమ్ క్వారంటైన్లో అయితే చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక మిమ్మల్ని ఐసోలేషన్లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానివ్వండి మిగతా గవర్నమెంట్లు చర్యలు అయితే తీసుకుంటున్నాయి ట్రైన్స్కు మీరు ట్రైన్స్లో మీరు ఫుడ్ అంతా మీకు గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది సో ఆ నంబర్ కనుక పని చేయకపోతే ఇంకొక నంబర్ అయితే ఉంది చూడండి నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ వన్ డబల్ వన్ జీరో ఈ నెంబర్కైనా మీరు కాల్ చేసి మీ ప్రాబ్లమ్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి ఇది నోడల్ ఆఫీసర్ నంబరు మనకేందంటే ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క ఆఫీసర్ అయితే నియమించడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నెంబర్ అయితే ఇది సో ఈ నోడల్ ఆఫీసర్ కి మీరు కాల్ చేసి ఈ నెంబర్ ఇచ్చాను కదా ఈ నెంబర్ మీరు కాల్ చేసినట్లయితే ఇది నోడల్ ఆఫీసర్ అయితే రిసీవ్ చేస్తారు రిసీవ్ చేసిన తర్వాత మీ యొక్క ప్రాబ్లం అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు మీ మీ యొక్క డీటెయిల్స్ అయితే తీసుకొని మీకు మీ ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి రావాలనుకుంటే మీరు మీకు వాళ్ళు హెల్ప్ అయితే చేస్తారు సో ఈ యొక్క అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిన అయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్